తాను చెప్పినట్లుగానే గన్నవరంలో వంశీని ఓడించి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇచ్చానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యే కావాలనేది తన కోరికని, 30 ఏళ్ల తర్వాత ఆ కోరిక నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మనతో ఉన్నారు. సార్, మీరు మొత్తం మీద అనుకున్న సాధించినట్లున్నారు. ఏదైతే మీ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మీరు అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు గిఫ్ట్ ఇస్తున్నారు, ఏ రకంగా తీసుకుంటారు? గిఫ్ట్ ఇచ్చేసాం కదా, ఇంకేముంటుంది దాంట్లో? నాకు అసలు 10th క్లాస్ నుంచి శాసనసభ్యుడు కోరిక ఉంది. నాకు చాలా కాలం తర్వాత నెరవేరినందుకు ఆనందంగా ఉంది. అలాగే నేను అప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను తెలంగాణ శాసనసభ, ఇప్పుడు ఉన్న శాసనసభకు కూడా వెళ్ళాను. 10th అయిన తర్వాత బయట నుంచి చూసి ఎక్కువ ఎస్లో అసెంబ్లీకి రావాలని, కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం ఉండిపోయింది, అది తెలంగాణకు ఉండిపోయింది. అలాగే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, నేను గన్నవరం నుంచి వస్తాడని నేను వైసీపీకి రాజీనామా చేసిన రోజు చెప్పా, అది గన్నవరం ప్రజల మీద నమ్మకం ఉందా చెప్పా. నా గన్నవరం ప్రజలు దాన్ని నిలబెట్టారు, నేను చేసిన ప్రతిజ్ఞ. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన భేషణ ప్రతిజ్ఞ కూడా, ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ అయితే తప్ప రానని ఆయన చెప్పినట్టే ఆయన ఇవాళ గౌరవ సభకు వచ్చారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే, ఏదైతే తాను అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యేగా తాను ఎన్నికవుతానని చెప్పి గతంలో చెప్పానో, తన సంబంధించి కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబానికి చేసిన వాక్య సంబంధించి తాను అసెంబ్లీలో గెలిచి వంశీని ఓడి చంద్రబాబు గిఫ్ట్ ఇస్తాను, ఆ గిఫ్ట్ నేను ఇచ్చానని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. ఓటు